సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవరు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా బుధవారం గచ్చిబౌలిలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద హీరో మహేష్ బాబుతో ఫ్యాన్స్ ఫోటోషూట్ని ఏర్పాటు చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గచ్చిబౌలిలో ఈ ఫోటోషూట్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే దీని గురించి తెలియడంతో మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలువురు అభిమానులు ఈ ఫోటోషూట్లో మహేష్తో ఫోటోలు దిగినట్టు సోషల్ మీడియాలో ట్విట్టర్లో వస్తున్న అప్డేట్స్ను బట్టి తెలుస్తోంది. అయితే మహేష్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి రావడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకుని తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు రంగు ప్రవేశం చేసి ఫోటోషూట్కి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో మహేష్ బాబు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో చందానగర్ పోలీసులు సరిలేరు నీకెవరు టీంపై కేసు నమోదు చేసినట్టు సమాచారం. మహేష్తో ఫోటోషూట్ పేరిట ఆన్లైన్లో పోస్టులు పెట్టి మరీ అభిమానులు ఇక్కడికి రప్పించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను 5 జనవరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో అభిమానుల సమక్షంలో గ్రాండ్గా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 11 జనవరి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ గొడవపై చిత్ర బృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ సినిమాను జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి, బండ్ల గణేష్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, హరితేజ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. మహేష్ బాబు మిలిటరీ మేజర్గా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. దీనికి సంగీతం అందించింది దేవిశ్రీ ప్రసాద్.